हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन वीडियो चिक्कुड़काय पच्चड़ी एला प्रिपेर चेयालो चूपिस्तुन्नानु। मुंदुगा फ्रेश्गा उन्न चिक्कुड़कायलनु तीसुकोनि कड़िगि आरबेट्टुकोवाली। आ तर्वात चिक्कुड़कायलनि डी फ्राई चेसुकोवडानिकि आयिल्नि हीट चेसुकोवाली। ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కొన్నిగా వేసుకొని వేయించుకోవాలి। ఈ చిక్కుడుగాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। ముందుగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే చిక్కుడుగాయలకి సైడ్ గా ఉన్న పీస్ ని తీసేసి మాత్రమే ఫ్రై చేసుకోవాలి। ఇలా విడదీసినట్లు చేసినట్లయితే అంటే ఇట్లా విడదీసినట్లయితే మొత్తము విడిపోయి ఉంటాయి, అంటే టేస్ట్ కూడా అంత బాగుండదు అన్నమాట। జాగ్రత్తగా సైడ్కున్న పీస్ని తీసేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। జస్ట్ పైన పక్కన పీస్ తొలగిపోయినా కూడా చిక్కుడుగాయలు విప్పుకునే ఛాన్స్ ఉంటుంది। ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి। 1 కిలో తీసుకున్నట్లయితే కొన్ని కొన్నిగా ఫ్రై చేసుకోవాలి। చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చిక్కుడుగాయ పచ్చడి అనేది। ముందుగా చిక్కుడుగాయ పచ్చడిలో అంటే చిక్కుడుగాయకి గింజలు ఉన్న చిక్కుడుగాయ తీసుకున్నట్లయితే చిక్కుడుగాయ పచ్చడికి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది। చూసారా, కొన్ని కొన్ని సైడ్ పీసులు విప్పుకొని ఇలా గింజలు అనేవి బయటికి రావడం జరిగింది। ఇలా రాకుండా నీట్గా ఉండాలంటే జస్ట్ సైడ్ పీస్ అనేది తీసేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। చూసారా, చిక్కుడుగాయలు అనేవి రెడ్ కలర్లోకి మారిపోయాయి। ఇదే విధంగా మనం తీసుకున్న చిక్కుడుగాయలన్నిటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి। పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే మనకి 15 డేస్ పాటు ఈ చిక్కుడుగాయ పచ్చడి అనేది నిల్వ ఉంటుంది। ఈ విధంగా అయిన తర్వాత మనము ప్లేట్లోకి తీసుకోవాలి। ఇదే విధంగా చిక్కుడుగాయలన్నిటిని కూడా వేయించుకోవాలి। మమ్మీ స్టైల్ చిక్కుడుగాయ పచ్చడి, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది తెలిసిన వాళ్ళైతే। ఓకే ఫ్రెండ్స్, నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, నాకు తెలియదు అన్నమాట। నాలాంటి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేద్దాం అనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను। చూసారా, రెడ్ కలర్లో చిక్కుడుగాయలు అనేవి ఫ్రై అయిపోయాయి। ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీనికి మసాలా కావాలి కదా, ఆ మసాలాకి వెల్లుల్లి కారం అన్నమాట, కొంచెం తగినంత కారం, తగినంత సాల్ట్ అండ్ 2 వెల్లుల్లి తీసుకోవాలి। ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలి। కారం, ఉప్పు, వెల్లుల్లి అంతా కూడా మిక్సీ పట్టుకుంటే మనకి వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది। మనం చిక్కుడుగాయలు ఎన్నైతే తీసుకుంటామో దానికి తగ్గట్లుగా కారం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఈ వెల్లుల్లి కారం ఏ కర్రీస్లో ఏ చట్నీలో వేస్తే చాలా చూసారా, అంతా కూడా మిక్స్ అయిపోయింది కదా। ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న చిక్కుడుగాయలకి మిక్స్ చేసుకోవాలన్నమాట। ముందుగా చిక్కుడుగాయలు అనేవి కొంచెం చల్లారిన తర్వాత 1 స్పూన్ మెంతుపొడి, తగినంత వెల్లుల్లి కారం వేసి మంచిగా చిక్కుడుగాయలకి పట్టే విధంగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న మిశ్రమంని పోపు పెట్టుకోవాలి। ఇప్పుడు మన మసాలా అంతా కలిపిన తర్వాత దీనికి పోపు అనేది పెట్టేయాలి। కావలసిన పదార్థాలు పోపుకి జీలకర్ర, వెల్లుల్లి, పసుపు, వెండుమిర్చి లెమన్, కరివేపాకు, తగినంత జీలకర్ర అన్నమాట। ఇవన్నీ కూడా వేసి మనం ఇంతకుముందు చిక్కుడుగాయలు ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్లో ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి। ఫస్ట్ జీలకర్ర, తర్వాత వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, తర్వాత పసుపు వేసి
మంచిగా ఫ్రై అయిన తర్వాత కాస్త పసుపు వేసి మనం మిక్సీ పట్ అంటే మొత్తం కారం అదంతా కూడా కలిపి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అదంతా పోప్లో వేసేసుకోవాలి. ఆ పోప్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది, సారీ ఫ్రెండ్స్. ఏం లేదు, మనం జస్ట్ అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న చిక్కుడుగాయలు ఉంది కదా కారం, అది మంచిగా పోప్లో వేసుకొని ఒక 3 to 5 minutes మిక్స్ చేసుకున్నట్లయితే చిక్కుడుగాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. చిక్కుడుగాయ పచ్చడి అయితే చాలా చాలా యమ్మీగా ఉంది. ఇదే ప్రాసెస్లో మనం కాకరకాయ, బెండకాయ, దొండకాయ ఈ మూడింటిని కూడా ఇదే విధంగా పచ్చడి అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.